కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం బ్రిటన్ పార్లమెంట్లో ప్రసంగించనున్నారు భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో వ్యాఖ్యలు దుమారం రేపాయి బీజేపీ నేతలు రాహుల్ కామెంట్స్ ను తప్పుబట్టారు బ్రిటన్ పార్లమెంట్లో ఏం మాట్లాడతారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది ఎంపీ రాహుల్ గాంధీ బ్రిటన్ పార్లమెంటులోని ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడనున్నారు భారత్ జోడో యాత్ర భారత్లో రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడతారా అన్నది ఆసక్తి నెలకొంది కేవలం రాజకీయ అంశాలే కాకుండా రెండు దేశాల సాంస్కృతిక సామాజిక వ్యాపార బంధాలపై రాహుల్ ప్రసంగించనున్నట్టు ఆ దేశ ప్రతినిధులు వెల్లడించారు ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ క్రూరమైన దాడిని ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి రాహుల్ గాంధీ దేశం పరువు తీశారని కేంద్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేతల విమర్శలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది ఫ్రీడమ్ నుండి సాగు చేస్తున్నారా అయితే మీ కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు ప్రధాని మోడీయే దేశం పరువు విదేశాల్లో తీశారని ఎదురుదాడి చేసింది హిందుస్థాన్ లో ఎందుకు పుట్టామని భారత ప్రజలు బాధపడుతున్నారంటూ గతంలో మోడీ చేసిన కామెంట్స్ ను ప్రస్తావించింది దేశం పరువును ఎవరు తీశారో చెప్పాలని డిమాండ్ చేసింది ఎంపీ రాహుల్ గాంధీ బ్రిటన్ పార్లమెంటులోని ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడనున్నారు భారత్ జోడో యాత్ర భారత్లో రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడతారా అన్నది ఆసక్తి నెలకొంది కేవలం రాజకీయ అంశాలే కాకుండా రెండు దేశాల సాంస్కృతిక సామాజిక వ్యాపార బంధాలపైన రాహుల్ ప్రసంగించనున్నట్టు ఆ దేశ ప్రతినిధులు వెల్లడించారు ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ క్రూరమైన దాడిని ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి రాహుల్ గాంధీ దేశం పరువు తీశారని కేంద్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేతల విమర్శలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది ప్రధాని మోడీయే దేశం పరువు విదేశాల్లో తీశారని ఎదురుదాడి చేసింది హిందుస్థాన్ లో ఎందుకు పుట్టామని భారత ప్రజలు బాధపడుతున్నారంటూ గతంలో మోడీ చేసిన కామెంట్స్ ను ప్రస్తావించింది దేశం పరువును ఎవరు తీశారో చెప్పాలని డిమాండ్ చేసింది ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పందుల సాగు చేస్తున్నారా అయితే మీ పందులను ఒక కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు